రిత్మికా మందన అంతకుముందు చక్కగా హీరోయిన్గా మంచి పెర్ఫార్ముడు విజయ్ సినిమాలో బాగా పాపులర్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ పుష్ప ఇవన్నిటితో కూడా ఓ రకంగా ఇప్పుడు ఏదో మోస్ట్ క్రష్ అట ఆవిడ పట్ల అంతగా విపరీతమైన మోజు పడుతున్నారట యువత అంతగా ఉంది. అంతగా అందరినీ అభిమానించేలాగా చేసుకోగలిగింది, మంచిది. ఎక్కడికి పోయినా కూడా మంచి స్వాగతం లభిస్తుంది అమ్మాయికి. కాకపోతే గొడవల్ల ఏంటంటే ఆ రిషబ్తో జరిగినటువంటి గొడవ, వాస్తవంగా ఫస్ట్ సినిమా అక్కడిది. ఆ సినిమా తర్వాతన వీళ్ళకి గొడవ అయింది. ఆ తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చింది, సెటిల్ అయింది, తమిళ్ కానీ ఇవన్నిట్లో కూడా సక్సెస్ అవుతూ వచ్చింది. బట్ తాజాగా ఆవిడ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ రిషబ్ శెట్టి వీళ్ళ గురించి చేసినటువంటి వ్యాఖ్యలతో కన్నడలో ఆగ్రహావేశాలు వచ్చినాయి. ఆ తర్వాతన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బహిష్కరించే టైంలో ఆమెకి అండగా ఆ కిచ్చా సదీప్ వాళ్ళు, సుదీప్ లాంటి వాళ్ళు అండగా నిలబడడంతో ఆవిడ సినిమా రిలీజ్ అయింది. మొన్న విజయ్కి సంబంధించినటువంటి తమిళ సినిమా అక్కడ ఫెయిల్ అయ్యింది, దానికి ఆవిడనే బాధ్యురాలిని చేసే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకున్నాం. అప్పుడే అనుకున్నాం మనం కొంచెం బాధ్యతగా ఆవిడ మాట్లాడితే బాగుంటుందని. ఇప్పుడు ఆవిడ ఆ బాధ్యతగా వ్యవహరించింది, అందుకు అభినందించాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూ హాజరైనటువంటి రిషబ్ శెట్టి రక్షత్ శెట్టిల మీద పాజిటివ్ కామెంట్స్ చేసింది. కిరాక్ పార్టీ అనే చిత్రం వాస్తవంగా వీళ్ళందరిది కలిపి తన ఇండస్ట్రీకి పరిచయం చేసింది వాళ్లేనని చెప్పుకొచ్చింది. తను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వాళ్ళిద్దరే కారణం అని చెప్పింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్తో ప్రేమాయణం నడిచినట్లుగా జరిగిన ప్రచారమే తనకి ఆగ్రహం తెప్పించింది. అట్లాంటిది ఏమీ లేదు అన్నటువంటిదే తప్పించి నాకేం వేరే దురుద్దేశం ఏం లేదంటూ చెప్పుకొచ్చింది.